నరసరావుపేటలో 200 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, విడుతల రజని, శ్రీరంగనాథరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలేజీకి ఈ సంవత్సరానికి శాంక్షన్ కూడా చేయడం జరిగింది. రేపు సంవత్సరం మరో 40 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ కూడా చేయడం చేస్తాము. మొత్తం 120 కోట్ల రూపాయలతో ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అయింది. ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తా ఉన్నాం. దీనివల్ల పల్నాడు ఏరియాకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, నిజాయితీగా ఒక కార్యక్రమానికి చేపడితే ప్రజలకు ఏ రకంగా మంచి జరుగుతుంది అని చెప్పడానికి ఈ కాలేజు ఫౌండేషన్స్ తోనే ఒక ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. దీనివల్ల మనస్ఫూర్తిగా మంచి జరగాలని, దేవుడి దయతో పిల్లలందరికీ కూడా ఇంకా మంచి జరగాలని ప్రార్థిస్తూ సెలవు చేసుకుంటా. దాదాపు 80 కోట్ల రూపాయలతో 5 బిల్డింగ్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా నరసరావుపేటకి 200 బెడ్స్ ఈరోజు కొత్త నూతన హాస్పిటల్. ఏదైతే కోవిడ్ పేషెంట్లు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా విజయవాడ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 200 బెడ్స్ కి ఇక్కడ హాస్పిటల్, అదేవిధంగా 90 వెంటిలేటర్లు, దాదాపు 15 మానిటర్లు, మరి ప్రైవేట్ డాక్టర్స్, ఐఎంఏ డాక్టర్స్ కూడా చాలా మంది ఈ హాస్పిటల్లో కోవిడ్ కోసం పనిచేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ సమక్షంలో ఇక్కడే నరసరావుపేట పేషెంట్స్, కోవిడ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడే మ్యాక్సిమం ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో కోవిడ్ అయిపోయిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో 200 బెడ్ హాస్పిటల్, అక్కడేమో పాత హాస్పిటల్లోనే 150 బెడ్గా మదరన్ చేయడం హాస్పిటల్, ఈ రెండు కూడా కంటిన్యూ చేస్తూ నరసరావుపేటలో వైద్య రంగానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పి సగౌరవంగా తెలియజేస్తున్నాం.